హాయ్ వెల్కమ్ టు రుచిచూడు బ్రహ్మరామ గారు హాయ్ అండి హాయ్ అబ్బా శ్రీవాణి గారు ఎంత ఎనర్జిటిక్ గా చెప్పారండి మీరంటే చాలా ఇష్టం అండి థాంక్యూ రోజు మీ చూస్తాము రుచిచూడు కార్యక్రమం నేను కాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తాను పెరుగు కోవా పంచదార కొబ్బరి డ్రై ఫ్రూట్స్ చల్ల చల్లని కూల్ కూల్ అన్నట్టు చల్ల చల్లని లస్సీ లస్సీ దీంట్లో కొంచెం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి మామూలుగా మనం లస్సీ అంటే ఏం చేస్తాం పెరుగుని మిక్సీలో వేసి కొంచెం చక్కెర వేసుకుని తినేస్తాం కానీ ఇది కొంచెం ఇంగ్రీడియంట్స్ బాగా కనిపిస్తాయి చూద్దాం ఏంటో ఫస్ట్ మిక్సీలో ఏం వేసుకోవాలండి పెరుగు కమ్మటి పెరుగు అందరికీ తెలిసింది పెరుగు వేసామండి ఓకే ఒక కప్పు కోవాలా ఒక కప్పు వేయండి బిస్కెట్ బాగానే ఉంటుంది సరిపడినంత షుగర్ మన ఇష్టం తగినట్టుగా పంచదార వేసుకోవాలి ఎంత స్వీట్ తింటాము నేను ఒక్క నిమిషం ఇటువండి మీరు ఆపమనండి అప్పటిదాకా వేస్తూనే ఉంటాను చూస్తున్నారు కదా ఒరిస్సా స్పెషల్ లస్సీ ఏం చేయాలంటే ఫస్ట్ కమ్మటి పెరుగు గడ్డ పెరుగు తీసుకోండి దాంట్లో కోవా వేయండి ఒక పెద్ద మనం ఇంత కప్పు పెరుగు తీసుకున్నాం అనుకోండి ఒక చిన్న కప్పు ఇంత కప్పు కోవా వేసుకోండి దాని తర్వాత ఏం వేశారు చక్కెర వేశారు సరిపడినంత బాగా ఎక్కువగా స్వీట్ తిని పిల్లలు ఉన్నారనుకోండి చాలా తీపిగా ఇష్టపడతారు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం పెద్దవాళ్ళు ఈ మధ్య కొంచెం అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి సరిపడినంత వేసుకోండి మాకు తెలుసులే శ్రీవాణి అంటున్నారా సరే మీ ఇష్టం దాని తర్వాత ఐస్ ముక్కలు వేసుకోండి 4 వేసేసాము ఇప్పుడు మిక్సీలో మిక్స్ చేద్దాం మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేద్దాం గ్లాస్లో తీసుకోవాలి అంతే కదా ఇప్పుడు గ్లాస్లోకి తీసుకుని విషయం ఇక్కడ ఉంది ఇప్పుడు కొబ్బరి తురుము అదంతా గ్లాసులోకి వేసిన తర్వాత కదా ఇది గ్లాసులో వేసిన తర్వాత కొబ్బరి తురుము అవన్నీ తర్వాత ఒక గ్లాస్ మీకు ఒక గ్లాస్ నాకు మీకే మీరు తయారు చేసుకుంటేనే మీకు ఇప్పుడు కొబ్బరి ఒరిస్సాలో కూడా ఎక్కువ కొబ్బరి వాడతారండి కొబ్బరి వాడతారండి ఎక్కువ ఒరిస్సాలో కొబ్బరితోనే స్వీట్స్ కూడా చేస్తారు ఓకే ఓకే అసలు లస్సీలో కూడా కొబ్బరి వేస్తేనే డౌట్ వచ్చింది ఓకే ఇప్పుడు మన ఇష్టం ఫ్రై చేసిన జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ రేంజ్ లో ఉంది చూడడానికి ఒరిస్సా స్పెషల్ శ్రీవాణి గారు ఒరిస్సా స్పెషల్ లస్సీ సూపర్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక గ్లాస్ మీరు తీసుకొని చెప్తాను ఒక గ్లాసు నేను సో ఇప్పుడు మన ఇద్దరం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దామండి ఆ స్పూన్ మీరు తీసుకోండి ఈ స్పూన్ నేను తీసుకుని మీరు చెప్పాలండి మీరు చెప్తే ఎప్పుడు నేను చెప్పడమేనా అలాగంటే ఎలా అండి మీరే చెప్పాలి అదిరిపోయిందండి ఏం చెప్పమంటారు అబ్బాబాబా సూపర్ అసలు లస్సీలో కొబ్బరి కూర వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు కదా ఈసారి మీ ఇంట్లో కనుక లస్సీ చేసుకుంటే పైన కొబ్బరి కూర వేసుకోండి అట్ ది సేమ్ టైం డ్రై ఫ్రూట్స్ వేసుకోండి కోవా వేసుకోండి ఇలాగే తయారు చేసుకోండి ఇలాగే తాగండి ఓకేనా అబ్బా సూపర్ నేను ఇది తాగుతూ ఉంటాను మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఇంత బాగుందండి లస్సీని కొబ్బరి తురుముతోటి తింటే ఇంత టేస్టీగా ఉంటుంది నాకు కూడా ఫస్ట్ టైం తెలిసింది మీలో చాలామందికి తెలియదు కదా సీరియస్లీ కొబ్బరి తురుము ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి మీరు ఎప్పుడైనా రేపటి నుంచి ఇంట్లో లస్సీ తయారు చేసుకుంటే ఖచ్చితంగా కొబ్బరి తురుము వేసుకోండి వీలుంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి చాలా 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 టేస్టీగా ఉంది సీరియస్లీ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసుకుని టేస్ట్ చేయండి మరి మీరు కూడా ఇలాంటి స్పెషల్ రెసిపీస్ గనక తెలిసి వాటిని మన ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్। మీరు కూడా రుచిచూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555। తిరిగి రేపటి రుచిచూడులో మరికొన్ని సరికొత్త వంటకాలతో మేము ఉంటాం। టిల్ దెన్ దిస్ ఇస్ శివాని, బై బై।